హలో వ్యూస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వాటి వీడియోలో మనం అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నప్పటికీ అంటే హస్బెండ్ సైడు వైఫ్ సైడ్ ఇద్దరు కూడా నార్మల్ టెస్టులు ఉన్నప్పటికీ ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు త్రీ ఫోర్ ఇయర్స్ అయినా కూడా మాకు అన్ని హెల్తీగా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ రావటం లేదు ఎందుకు దాని కారణాలు ఎలాంటి అంటే ఆధునిక టెక్నిక్స్ ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే అంశాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే బెల్ ని యాక్టివేట్ చేసుకొని నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూడొచ్చు మరి ఒక హండ్రెడ్ మెంబర్స్లో చూసుకుంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఫర్టిలిటీగా నమోదవుతున్నాయి అంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే బోత్ కపుల్స్కి వచ్చేసి నార్మల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా నార్మల్గా ఉంటాయి దీనికి మనం చేసుకో చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రెగ్యులర్గా పీరియడ్స్ అవుతున్నారా మంత్లీ మంత్లీ ఎగ్ అనేది టైంకి రిలీజ్ అవుతుందా లేదా అలాగే హస్బెండ్ సైడ్ అనాలసిస్ సెమెన్ అనాలిసిస్ చేస్తే కౌంట్ ఎలా ఉంది మార్ఫాలజీ ఎలా ఉంది మోటిలిటీ ఎలా ఉంది ఆ యొక్క స్పోమ్ యొక్క మొత్తం హెల్దీ హెల్త్ స్టేటస్ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంది ప్లస్ వీళ్ళకి ఎలాంటి డిఫెక్ట్స్ లేవు ఎందుకు ప్రెగ్నెన్సీ రావటం లేదు అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సో అన్ని టెస్ట్లు కూడా మనకి నార్మల్గా ఉన్నప్పటికీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్గా అంత పట్టని కొన్ని కండిషన్స్ కూడా మనకి ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని తెలియదు అనమాట సో వాటికి కొంచెం డెప్త్గా ఇన్వెస్టిగేషన్స్ అనేది చేయాల్సి వస్తుంది కేటగిరైజ్డ్ పర్సన్స్ని మనం ఏమంటారంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మన వాళ్ళు ఎందుకు పిల్లలు పుట్టడం లేదు అనేది కారణం అనేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట నెక్స్ట్ థర్టీ పర్సెంట్ వచ్చేసి బోత్స్ ఐదర్ ఫీమేల్స్ ఫీమేల్స్కి కావచ్చు ఐదర్ మేల్స్కి కావచ్చు ప్రాబ్లం అనేది ఉంటుంది సో నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి ఏదర్ ఏదర్ బోత్ ఎవరికైనా కావచ్చు మిక్స్డ్గా ఉంటుందన్నమాట సో ఈ విధంగా పర్సంటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళకి ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే విషయం ఏంటంటే ఎవరిలో అయితే ఏజ్ అయిపోతుంది మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదనుకునే వాళ్ళకి తక్కువ ఖర్చుతోనే చాలా ఇనిషియల్గా మెడికేషన్స్తో స్టార్ట్ చేస్తారనమాట మెడికేషన్స్కి ప్రొలాంగ్ మెడికేషన్స్ యూజ్ చేసి అండం క్వాలిటీగా రిలీజ్ అయ్యేటట్లు మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాలేదంటే సింపుల్ ప్రొసీజర్ అనేది మనకి అవైలబుల్గా ఆధునిక టెక్నిక్స్లో ఉంది కాబట్టి దాన్నే ఐయుఐ మెథడ్ అంటమాట ఇంట్రా యూట్రేన్ ఇన్సమినేషన్స్ అంటే క్వాలిటీ స్ఫమ్స్ తీసుకొని డైరెక్ట్గా త్రూ గర్భాశయంలోకి ఎన్సెర్చ్ చేస్తారన్నమాట దీన్ని మనం ఐయూ మెథడ్ అంటారు ఈ ఐయూఐ మెథడ్ అనేది త్రీ స్టెప్స్గా మీరు చేసుకోవచ్చు అంటే ఫస్ట్ సక్సెస్ రేట్ రాలేదు నెక్స్ట్ సైకిల్ ట్రై చేయాలి నెక్స్ట్ సైకిల్కి కూడా మీకు సక్సెస్ రాలేదంటే థర్డ్ సైకిల్కి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఈ ఐయూ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి ఐయు పద్ధతికి చాలా ఈజీగా స్పోమ్ని తీసుకొని డైరెక్ట్గా గర్భాశయంలో పేసి ఎంబ్రోయని డెవలప్ చేసి బేబీ అనేది ఫామ్ చేస్తారు ఇది ఒక పద్ధతి ఐయు పద్ధతి ఇంకొక పద్ధతి ఈ పద్ధతిలో మాకు ప్రెగ్నెన్సీ రావటం లేదు ఎందువల్ల మాకు రాలేదు అనుకుంటే ఫర్దర్గా మనకి ఐవీఎఫ్ మెథడ్ ఉంటుంది డోనార్ మెథడ్ అనమాట డోనార్ బోత్ సైడ్ డోనార్ని తీసుకొని ఇద్దరు స్త్రీలలో కావచ్చు పురుషులలో కావచ్చు డోనర్స్ తీసి ల్యాబ్లోనే ఎంబ్రియోని తయారు చేస్తారన్నమాట ఎంబ్రియోని తయారు చేసేసి డైరెక్ట్గా గర్భాశయంలోకి ఎన్సెచ్ చేస్తారు సో ఇది ఒక మెథడ్ అనమాట ఐవీఎఫ్ మెథడ్ ఈ మెథడ్లో వచ్చేసి ఏదైనా రీజన్స్ అంటే మేల్స్ నుంచి ఏదైనా ఒక అకౌంట్ తక్కువగా ఉంటే లేదంటే ఫీమేల్ సైడ్ నుంచి ఏదైనా ట్యూబ్వెల్ బ్లాక్స్ బోత్ సైడ్ ట్యూబ్స్ బ్లాక్స్ ఉన్నాయి అండం రిలీజ్ అవ్వటం లేదు టైంకి సో ఇలాంటి కపుల్స్ ఏం చేయాలంటే ఐయువై పద్ధతి కూడా వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు అంటే సక్సెస్ రేట్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎంతో సక్సెస్ రేట్ని వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ అవుతుంది ఐవీఎఫ్లో సో మీరు అంటే ఏజ్ అయిపోతుంది మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉందని స్ట్రెస్ అయితే ఏమవ్వకుండా ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఈజీగా చేసుకోవచ్చు చాలామంది కపుల్స్ ఎలా చేస్తున్నారంటే టైం వేస్ట్ చేసేస్తూ ఉన్నారు అంటే ఫర్దర్గా ఇనీషియల్ ట్రీట్మెంట్ తీసుకొని ఐయు తీసుకొని నెక్స్ట్ ఫ్రెష్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఏ డాక్టర్ని కన్సల్ట్ చేసినా ప్రీవియస్ రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్తో వెళ్ళటం మంచిది ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది టైం సేవింగ్ ఉంటుంది కాస్ట్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏవైతే ఇప్పటి వరకు ఎన్ని సైకిల్స్ ట్రై చేశారు ఏం మెడికేషన్స్ ఇనిషియల్గా ఎలాంటి మెడికేషన్ ట్రై చేశారు అవన్నీ కూడా క్లారిఫై చేసుకొని డాక్టర్ గారు అక్కడి నుంచి నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి అనేది ఈజీగా అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతారనమాట మళ్ళీ లేదంటే వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్ నుంచి స్టార్ట్ చేసి టైం వేస్ట్ ప్రాసెస్ చాలామంది అలాగే చేస్తూ ఉన్నారనమాట కొత్త డాక్టర్ని కలిసినప్పుడు మళ్ళీ కొత్తగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయటం మళ్ళీ ఇంకొక డాక్టర్ని కలిసినప్పుడు మళ్ళీ ఇంకొక ఫస్ట్ మొదటి నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం ఇలా జరుగుతూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు మీకు యాప్ట్ అయినా ఏ టెస్ట్ అయితే ఏ టెక్నిక్ అయితే మీకు ఈజీగా ఉంటుందో సో ఆ టెక్నిక్ ఫాలో అయ్యి అంటే తక్కువ టైంలోనే మీరు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో నెక్స్ట్ చూసినట్లయితే ఎక్కువగా పిల్లలు పుట్టడం లేదనే స్ట్రెస్ గురైనప్పుడు ఏమవుతుందంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతూ ఉంది సో చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా అంటారేమో అంటే మాకు పిల్లలు లేరు పిల్లలు లేరు అని చెప్పేసి ఎక్కువగా ఇంటర్నల్ బర్డన్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట దాంతోపాటు డిప్రెషన్ అయిపోవటం ఇద్దరు కపుల్స్ కూడా డిప్రెషన్ పోయినప్పుడు అంటే వాళ్ళు హ్యాపీగా స్పెండ్ చేయలేకపోతారు అనమాట దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ డిలే అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీస్ఫుల్గా ఉండేదానికి ట్రై చేయండి ఎక్స్ట్రాక్ట్ అవటానికి అంటే డిస్ట్రాక్ట్ అవటానికి మైండ్ని రిలాక్సేషన్స్ లాంటివి లైక్ మ్యూజిక్ థెరపీ లాంటిది డైవర్షనల్ థెరపీని ట్రై చేయండి యోగా వీలైతే యోగా చేసుకోండి ఖచ్చితంగా బాడీ ఫిట్నెస్ అండ్ బాడీ మైండ్ కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా పిల్లలు పుడతారు సో ఇవన్నీ ప్రయత్నించినప్పటికీ పిల్లలు పుట్టపోతే గోఫర్ నేను చెప్పాను కదా యూఐఆర్ ఐవీఎఫ్ మెథడ్ని ఫాలో చేసుకొని పిల్లల్ని కలిగే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి ఇదండి వీడియో మరి అన్ని టెస్టులు నార్మల్గా ఉన్నప్పటికీ ఎలాంటి పద్ధతులను పాటిస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరిలో పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఎలాంటి టిప్స్ని పాటించాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ టాపిక్లో అయితే ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్